ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయమున అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనంటే, యెహోవా మీ పక్షంన యుద్ధము చెయ్యును. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఏ సమయంలో దేవుడు చెప్పాడు అనంటే, ఈ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి కనానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారికి అడ్డొస్తుంది. మరి వెనకకు మరలి చూస్తే శత్రువులు వారిని తరుముకుంటూ పరిగెత్తుకుంటా రథాల మీద వారి వెనకాలు వస్తూ ఉన్న సమయంలో, నిజంగా వెనక శత్రువు ముందు సముద్రం, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులు. ముందు అడుగు వేద్దామా, సముద్రంలో మునిగిపోతారు. వెనకకు మరలుదామా, శత్రువు చేత చంపబడతారన్నటువంటి భయం. ఎందుకంటే ఆ దినాలలో ఫరో సైన్యం అంటే చాలా పేరుగాంచిన సైన్యం, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు, యుద్ధ శూరులు ఉన్నారు. మరి ఈ ఇజ్రాయేల్ ప్రజలకి వారిని ఎదుర్కొనే శక్తి వారికి లేదు. అంతేకాదు, ఈ ముందుకు పరిగెత్తుకొని వెళ్దామంటే ఎర్ర సముద్రము అడ్డుగా నిలబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయంలో వారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టగా, దేవుని సన్నిధిలో ప్రభా ఏంటి మా పరిస్థితి, మేము ఎటు వెళ్ళాలి, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నామని అడిగినప్పుడు దేవుడు వారితో అన్నమాట ఏంటంటే, మీరు మౌనంగా ఉండండి, నేను మీ పక్షంలో యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేస్తానని చెప్పిన దేవుడు ఏం చేశాడంటే, ముందు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వారికి మార్గాన్ని ఇచ్చాడు. వెనక ఫరో సైన్యం రాకుండా ఒక అగ్నిస్తంభాన్ని వారికి కావలిగా ఉంచాడు. అంతేకాదు, ఆ ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని దేవుడు ముంచివేశాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మన సమస్యల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో కొన్నిసార్లు మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, ఏ వైపు చూసినా మనకి తప్పించుకునే మార్గం కనిపించదు, ఏ వైపు చూసినా ఏ సోర్స్ మనకు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అటువంటి సమయంలో, మార్గం లేని సమయంలో ఆయన మనకి మార్గాన్ని కలిగించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎర్ర సముద్రంలో వారు అసలు ప్రయాణం చేయడానికి మార్గమే లేదు, కానీ ఆయన సముద్రంలో దేవుడు మార్గాన్ని కలిగజేశాడు. ప్రియదేవుని బిడ్డ, నీ యొక్క మార్గాలన్నీ మూయబడ్డాయని నువ్వు దిగులుతో ఉన్నావేమో, ఏ మార్గము తెరవబడలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా, తప్పకుండా మార్గము లేని స్థలాలలో ఆయన మార్గాన్ని తెరవబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నువ్వు కృంగిపోయి నిరాశతో, నా పక్షంలో దేవుడు నిలబడతాడా, అసలు నా పక్షంలో ఎవరున్నారు, నా పరిస్థితి ఏంటి, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఎటు చూసినా దిక్కుతోచని పరిస్థితి, సహాయం చేసేవారు లేరు, ఏ వైపున చూసినా కూడా మరి నేను పైకి రాలేని పరిస్థితి, నేను దాంట్లో మునిగిపోతానేమో, నేను దాటలేనేమో అని నువ్వు దిగులుతో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ప్రభా ఏంటి నా పరిస్థితి, ఎటు చూసినా నాకు మార్గం మూయబడిందయ్యా, ఎటు చూసినా నేను మునిగిపోతానేమో అని భయంగా ఉందయ్యా అని ప్రార్థన చేయి. తప్పకుండా ఆయన నీకు మార్గం లేని చోట మార్గాన్ని తెరవబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఏ విషయంలో నీకు మార్గం మూయబడిందని నువ్వు దిగులుతో ఉన్నావో, ఆ విషయాల్లో దేవుడు ఆయన నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో, ప్రభా నీవు మాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దామండి. నిజంగా మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, దిక్కులేని మన స్థితిని గమనించే దేవుడు. ఆ ఇజ్రాయేల్ ప్రజల ప్రార్థన దేవుడు విన్నాడు. మరి పక్షంన ఆయన యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం చేస్తే శత్రు సైన్యాన్ని నీట ముంచేటువంటి శక్తిమంతుడు ఆయన. ఈరోజు ఏ సైన్యం, ఏ శత్రువు, ఏ అవమానం, ఏ అనారోగ్యం, ఏ అప్పు నిన్ను వేధి స్తుందో, నీ వెంట పరిగెత్తుకొని వస్తుందో, నిన్ను చంపడానికి, నిన్ను కృంగదీయడానికి, నిన్ను అవమాన పాలు చేయడానికి ఏదేదైతే నిన్ను వెంటాడుతుందో, ప్రియ దేవుని బిడ్డ, ఆయన సముద్రంలో ముంచబోతున్నాడు. అదే సముద్రంలో నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఉదయకాల సమయం నిరీక్షణతో దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే ఈ లోక సంబంధంగా నువ్వు ఎటువైపు చూసినా నువ్వు నిరాశకే లోనవుతావు. కాబట్టి నీ సమయాన్ని వ్యర్థపరచుకోకు, దేవుని వైపు నీ కనులెత్తు. ఆయన సన్నిధిలో మొరలిడు. తప్పకుండా ఆయన నీ జీవితంలో ఇజ్రాయేల్ పక్షంన కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో ఇదే కాల సమయంలో గొప్ప కార్యం చేసి నూతనమైన ద్వారాలు తెరిచి అపవాది యొక్క సైన్యాన్ని నీట ముంచబోతున్నాడు. నమ్మినట్లయితే మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో మొరపెడదాం. మన జీవితంలో గొప్ప కార్యాన్ని చూద్దాం. ప్రార్థన
ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన మీరు మా పక్షంలో యుద్ధం చేస్తారని మాట్లాడారయ్యా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఫరో సైన్యం వారిని చంపాలని, వారిని పట్టుకోవాలని ప్రభా పరుగొత్తుకొని వస్తున్నప్పుడు ముందు సముద్రం వెనక సైన్యం అయ్యా ఎటు తోచలేని పరిస్థితి, ఆ దిక్కుమాలిన పరిస్థితుల్లో ప్రభా అయ్యా వారికి మీరు తోడుగా ఉంది. వారి పక్షంలో మీరు యుద్ధం చేసి ఇదిగో వారికి మార్గాన్ని తెరిచారయ్యా. అంతేకాదు శత్రు సైన్యాన్ని నీట ముంచివేశారు ప్రభా. అదేవిధంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నిస్సహాయ స్థితిలో అయ్యా అన్ని ద్వారాలు మూయబడి అయ్యా ఎటు తోచలేని పరిస్థితుల్లో అయ్యా ఏ దిక్కు లేక ఏ దారి లేక ప్రభా అయ్యా ఎంతమంది అయితే ప్రభా అయ్యా నిస్పృహలో నిరాశలో ఉన్నారు, వారందరినీ మీరు ప్రభా బలపరచండి నాయన. మీ వైపు వారు కనులెత్తగా వారి కొరకు నూతనమైన ద్వారాలు మీరు తెరవండి అయ్యా. ఏదైతే ద్వారం లేదనుకుంటున్నారో అదే ప్రభా మూయబడిన చోటనే నూతనమైన ద్వారా అయ్యా. ద్వారం లేని చోట ప్రభా, మార్గం లేని చోట ప్రభా, నూతనమైన మార్గాలు వారి జీవితంలో మీరు తెరవమని అడుగుతున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో అద్భుతం చేయమని, వాగ్దాన పూర్ణున మా జీవితంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నా నా పరమ తండ్రి, ఆమేన్. నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని నన్ను చేరితివి నీ వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో. నన్ను చేరితివి నీ వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో. ఏసయ్యానా వాత్సల్యపూర్ణుడా, ఏసయ్యా దయామయుడా, ఏసయ్యా 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 నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడానా నిరీక్షణ కాదారమా, దయాళుడానా నిరీక్షణ కాదారమా.